హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? మీరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇవాళ వచ్చేసి నేను కాజు చికెన్ కబాబ్ రెసిపీ చూపిస్తున్నాను. సో రెగ్యులర్గా కాకుండా కొంచెం కాజు వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాజు కూడా తిన్నాం, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి. సో కాజు చికెన్ కబాబ్ చాలా టేస్టీగా ఉంటుంది, చేయడం ప్రాసెస్ కూడా ఈజీనే. సో ఇవాళ నేను చేస్తున్న రెసిపీ కాజు చికెన్ కబాబ్ అన్నమాట. దాన్ని చేస్తా. కాజు చికెన్కి కావాల్సిన ఐటమ్స్, చికెన్ నీట్గా కడిగి నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ కార్న్ఫ్లోర్, మైదా, ఇది వచ్చి కార్న్ఫ్లోర్ వచ్చి 2 స్పూన్స్, మైదా 3 స్పూన్స్, ఎగ్, కాజు, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి, ధనియా పౌడర్ 1 స్పూన్, చిల్లీ పౌడర్ 2 స్పూన్స్, గరం మసాలా 1 స్పూన్. ఇది వచ్చేసి కరివేపాకు ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఫ్రై కానీ డీప్ ఫ్రై కానీ చేసి ఇట్లా స్మాష్ చేసి పెట్టుకోవాలి పౌడర్ లాగా. మరి పూర్తి పౌడర్ కాదు, ఇలా కచ్చపచ్చగా నలిపేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ 1/2 లెమన్, ఇవి మనకు కాజు చికెన్కి కావాల్సిన ఐటమ్స్. ఇప్పుడు చికెన్ని ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసుకుందాం. మైదా, కార్న్ఫ్లోర్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, గరం మసాలా, కాజు, కరివే, చూసారు కదా ఇలా. నెక్స్ట్ లెమన్ సీడ్స్ తీసేసి వేసుకోవాలి. వన్ ఎగ్, ఒక ఎగ్, ఇవన్నీ వేసాం కదా, ఇవన్నిటినీ మిక్స్ చేసుకుందాం. సో ఇవన్నీ కలిపేసి అన్నీ మిక్స్ చేసి ఇప్పుడు దీన్ని 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకుందాం. అన్నీ వేసి కలుపుకున్నాం కదా, ఒక 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం. సో మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇది 20 మినిట్స్, దాని తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. సో స్టవ్ మీద ఆయిల్ పెట్టండి కదా, హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది, వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. దీంట్లో కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం.
kabab, kaju chicken kabab. చూసారు కదా టేస్టీ టేస్టీ కాజు చికెన్ కబాబ్. చేసుకోవడం చాలా సింపుల్ అండి, ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, కాజు ఉంది కాబట్టి. సో అందరికీ నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి. మీకు రెసిపీ కనుక నచ్చితే ఒకసారి లైక్ చేయండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో ఇది అండి వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.